తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం ఇందుకూరుపేట గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లెవేల వీరబాబు మాట్లాడుతూ దేవిపట్నం మండలం పోలవరం 44 గ్రామాలకు రావాల్సిన ప్యాకేజీలు పూర్తి స్థాయిలో చెల్లించారని, అలాగే నిర్వాసిత గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో కాలనీలు నిర్మించి నిర్వాసితులకు అప్పగించారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిట్టిస్వామి, మండల కమిటీ సెక్రటరీ నాగరాజు, కొమరం జోగిదొర తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి ఇల్లు పూర్తవలేదు, కొంతమందికి రాలేదు, అలాగే మాకు పొలానికి డబ్బులు పడతాయన్నారు, అయ్యి రాలేదు. మనకి కొంత పొలానికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. 44 ఊళ్ళో ఉన్న ప్రజలకి పోలవరం ప్యాకేజీలు అందలేదని మా పార్టీ ఎంక్వైరీ ప్రకారం, అలాగే మొన్న ఖాళీ చేసేటప్పుడు అనేక మంది గొల్లుమని ఎడుతూ కూడా రావడం జరిగింది. అలాగే 44 ఊళ్ళో కూడా నా సమస్యలు ఏవైతున్నాయో, ఆర్ ప్యాకేజీ, ఇల్లుకి ఇల్లు, భూమికి భూమి, అలాగే ఇప్పటికి ఖాళీ చేసేటప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేసే టైంలో మనిషికి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటనతో జరిగింది. అలాగే ఇప్పటికి ఖాళీ చేసే టయానికి 18 సంవత్సరాలు నిండినట్టు వాళ్ళకి 6.5 ప్యాకేజీ ఇస్తారని సీఎం గారు ప్రకటనతో జరిగింది. కనీసం ఇందులో ఏమీ చేయకుండా ఈయన జనాల్ని కన్నీళ్లతో బయటికి పంపించడం జరిగింది. ఇది పంపించడం ఏదైతుందో ఇది జయకారం కాదు.